ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6:16. సహోదరి సహోదరులారా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకుత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ప్రియులారా, మనుషులంటే భయం వల్ల న్యాయమని తమకు తెలిసిన దాన్ని కూడా ప్రజలు చేయకుండా ఊరుకోవచ్చు. అయితే యెహోవాలో నమ్మకముంచిన వారిలో ఎటువంటి భయానికి తావు ఉండనవసరం లేదు, ఎందుకంటే వారు నిత్యము క్షేమంగా ఉంటారు. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము గనుక ఆయన మనలను తప్పించును. మనము ఆయన నామము నెరిగిన వారము గనుక ఆయన మనలను ఘనపరుచును. మనము యెహోవాకు మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరమిచ్చును. శ్రమలో మనకు తోడయుండి మనలను విడిపించి గొప్ప చేయును. దీర్ఘాయువు చేత ఆయన మనలను తృప్తిపరచును. ఆయన రక్షణ ఆయన మనకు చూపించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ సిగ్గుపడనియ్యవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి ధైర్యముగా జీవించుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మమ్మలను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.